నెల్లూరు జిల్లా కోట గ్రామంలో వెలసివున్న శ్రీ కోటమ్మతల్లి గ్రామోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సహ కార్యదర్శి కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ మహాచండీ యాగం ఘనంగా జరుగుతుంది. ఈ చండీ యాగంలో భక్తులు భారీగా పాల్గొన్నారని కోట సునీల్ కుమార్ స్వామి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ చండీయాగం వలన కలిగే లాభాలను ఆయన వివరించారు. చండీయాగం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని కోరారు. లోక కళ్యాణం కోసం ఈ జగత్తు సృష్టికి మూలం, విశేష కార్యసిద్ధికి మూల కారణమైన సాక్షాత్తు ఆ జగన్మాతను పూజించడం తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని చెప్పారు. ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసన, శ్రీ విద్య ఆదిలలిత పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలుగా ఉంటుంది. సాధారణంగా చండీ యాగాన్ని దుష్టశక్తులను సంహరించడానికి, శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఈ యాగాన్ని నిర్వహిస్తుంటారు. ఈ చండీ యాగాన్ని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. అవి హోమం, పూజ, పారాయణం అనే మూడు పద్ధతుల ద్వారా ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. హలో, హరి ఓం. అమ్మాయి ఇక్కడ ఉండేటటువంటి ప్రదేశానికి రావటానికి కానీ అమ్మాయి యొక్క అనుగ్రహంగా ఈ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. దానికి గాను మీరు గమనిస్తే ఇక్కడ నాడీ అంశం, దయచేసి ఎవరు కూడా ఆ యాగస్థలం దగ్గర ఈ నాడీ అనుసంధానం దాటుతుంది, అంటే దర్ప దాటుతుంది. అంటే మీకు తెలియదు కాబట్టి మీరు మామూలుగా ఉండిపోయారు, ఎవరు కూడా ఆ వెళ్ళకుండా చూస్తుంది.
ఎక్కడ